అనంతపురం జిల్లా తాడిపత్రిలోని భారత కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ టౌన్ కార్యదర్శి రంగయ్య చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ డిఎస్పి శ్రీనివాసులను కలిసి భవన నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ కడ్డీ అంగళ్లకు కూడా పరిమితి టైం పెట్టి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. బండల పాలిస్ కార్మికులకు వేల మందికి పని లేక ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కనీసం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేసుకునేటట్లు పర్మిషన్ ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ సిపిఐ టౌన్ పార్టీ ద్వారా కోరడంతో డిఎస్పి శ్రీనివాసులు కార్మికుల కష్టాలు గుర్తించి మానవ దృక్పథంతో పరిమితి టైంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సిబి రోడ్ మెయిన్ బజార్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. బండల పాలిస్ కార్మికులకు ఇదే టైంతో పర్మిషన్ ఇవ్వడం జరిగిందని డిఎస్పి చెప్పారని అన్నారు. డిఎస్పి మున్సిపల్ కమిషనర్ అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు భారత కమ్యూనిస్ట్ సిపిఐ టౌన్ పార్టీ ద్వారా రెడ్ సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. కానీ మన దేశంలో కూడా కరోనా విజృంభిస్తూ తాండవమాడుతుంది. కానీ ఇంతవరకు కూడా ఒకటే మేము చెప్తాండి, భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒక్కటి చెప్పాలనుకుంటున్నాం. కరోనాలో మన భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఒకటే చెప్తున్నారు, మీరందరూ ఇండల్లో కూర్చోండి, టీవీలు చూడండి, యోగాలు చేయండి, ఆసనాలు వేసుకోండి, మీరంతా పస్తు అనుకోండి. పస్తులతో అల్లాడుతున్నటువంటి యొక్క ప్రజలు వాళ్లకు చెప్పడం మంచిదే, మేము కాదండి. వాళ్లకు లాక్డౌన్ పాటించడం మంచిది, దానికి కారణం ఎందుకంటే ప్రజలు అనేక మంది నష్టాలు జరగకుండా కొంత మేరకు లాక్డౌన్ ఉపశమనం జరిగింది. దానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మేము సిపిఐ పార్టీగా పిఎస్సి సార్కు రిప్రజెంటేషన్ ఇచ్చేకి వచ్చినాము. ఎందు గురించి వచ్చినామంటే భవన నిర్మాణ కార్మికులు, చేతిబుద్ధి కార్మికులు, చిన్న చిన్న అంగళ్ళు, సిమెంట్ అంగళ్ళు ఇవన్నీ ఇవ్వ పని చేసుకొని మధ్యాహ్నం వరకు మండల పాలిస్ అనుమతి ఇవ్వాలని చెప్పి మేము డిఎస్పి సార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేకొచ్చినాము. ఇవన్నీ డిఎస్పి సార్కు, మున్సిపల్ కమిషనర్కు అందరికీ ఇచ్చేకొచ్చినాము. మేము చాలామంది దాదాపు 43 రోజులు అయితే ఉంది లాక్డౌన్ పెట్టి ఇళ్ళల్లోంచి పూట గరసగా కూలిపోతే కుండగాలాలా లేకుంటే ఎండగాలని చెప్పి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంతవరకు ఇబ్బందులు పడినారు, చాలామంది పస్తులు ఉన్నారు. ఇప్పటి నుంచైనా కనీసం కాస్త కొంచెం మధ్యాహ్నం వరకైనా అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము డిఎస్పి సార్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ వచ్చినాం. మరి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలను పొట్టం పెట్టుకోవడం జరిగింది. మరి అనంతపురం జిల్లా నాయకత్వం ఆదేశాల వరకు మరి గుంటకల్లులో కూడా మన డిఎస్పి గారు పర్మిషన్ తీసుకొని కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి కడ్డీ లంగళ్ళు, సిమెంట్ అంగళ్ళు తెరచాలని చెప్పి గుంటకల్లు ప్రాంతంలో కూడా ఈరోజు కార్మికులకు పని ఉపాధి జరిగే మార్గం కమ్యూనిస్టు పార్టీ ముందుకుండి మా జిల్లా నాయకత్వం చేయడం జరిగింది. మరి మాకు కూడా జిల్లా నాయకులు చెప్పడం జరిగింది. మరి డిఎస్పి గారికి ఒకటి రిప్రజెంటేషను, మున్సిపల్ కమిషనర్కు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మరి బండల పాలీసులు, భవన కార్మికులకు ఉపాధి కల్పించాలి మధ్యాహ్నం వరకు కన్నా, భోజనం టైం వరకు కన్నా. ఎందుకంటే 45 రోజులు మొన్న లాక్డౌను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. మరి ప్రజలు కూడా కరోనా మహమ్మారిని అరికట్టాలని చెప్పి అధికారులకు పిలిపించి లాక్డౌన్ వల్ల ఇళ్లలో ఉండడం జరిగింది. మరి ఈరోజు పూట గరసక చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.